రూపాయి నమః శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం తులా రాశి వారికి ఈ వారం గనుక చూసుకున్నట్లయితే గత వారం కన్నా తులా రాశి వారికి ఈ వారం కొద్దిగా బాగానే ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనబడబోతుంది బుధవారం రోజున రవి రాశి పరివర్తన చేసుకున్న తర్వాత భాగ్య స్థానంలో రవి సంచారం విషయంగా తులా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు కానీ ఒక రకంగా చెప్పాలంటే పంచమ స్థానంలో ఉన్న శనిదేవుడు కూడా కేంద్ర త్రికోణ సంబంధంలో ఉన్న వల్ల కొద్దిగా విషయంగా జాగ్రత్తగా కొన్ని చోట్ల మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏదైతే ఊహించుకుంటారో ఏదైతే ఎక్సైట్మెంట్ లో ఉన్నారో ఆ ఎక్సైట్మెంట్ కాకపోతే ఏ రకంగా మీ పరిస్థితి అవుతుందో దాని గురించి కొద్దిగా ఆలోచించండి. దానివల్ల మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా రాబోయే రోజుల్లో చర్చించుకోకండి. ఏదైనా పని సగంలో ఉన్నట్లయితే ఆ పనిని పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి పనిని ఏ పనిని సగంలో వదిలేకండి, పూర్తిగా చేయండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కౌటుంబ జీవితంలో రాబోయే రోజులు అంత అనుకూలంగా కనబడట్లేదు. దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు కొన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలుగుతుంటాయి. నాన్నగారితో పాటు సంబంధం జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఈ వారం ఎక్కువగా ప్రయత్నించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. విశేషంగా విద్యార్థులు రాబోయే రోజుల్లో కొద్దిగా స్టడీ పైన కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. మనసు విచలితమయ్యే అవకాశం చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. శ్రీమాత్రే నమః.